నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు బెండకాయలు బెండకాయ పులుసు కూర వండుకుంటారు ఇగురు కూర వండుకుంటారు ఇగురు కూర మంచిది కాదు ఇగురు ఫ్రై రోస్టు దీనివల్ల ఆ నూనెలో వేయించటం వల్ల బెండకాయలు ఉండే పోషక పదార్థాలన్నీ కూడా నిర్వీర్యమై నశించిపోతాయి బెండకాయ పులుసు ఆరోగ్యానికి మంచిది అలాగే బెండకాయతో రోటి పచ్చడి కూడా చేసుకుంటారు పచ్చిమిరపకాయ బెండకాయని సాంబార్లో వేసినా కూడా పప్పుచారులో చాలా బాగుంటాయి బెండకాయ కేవలం ఏదో అన్నంలో కలుపుకోవటానికి కూరనే కాకుండా పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు బెండకాయకు ఉన్నాయి ఒకటి షుగర్ వ్యాధి మధుమేహం వ్యాధి టైప్ టూ డయాబెటీస్ ఉన్నవారికి బెండకాయ వినియోగం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది క్లోమ గ్రంథి నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది ఆ విధంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు బెండకాయ కూర ఎంతో మేలు చేస్తుంది రెండు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటు పక్షవాతము రాకుండా నివారించే శక్తి బెండకాయకు ఉంది ఇక మూడు గర్భిణీ స్త్రీలకు బెండకాయ పెట్టడం వల్ల గర్భములో ఉన్న శిశువు యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది అంటే తల్లి పిల్ల ఇద్దరి ఆరోగ్యం బాగుంటుంది నాలుగు మహిళలకి తెల్లబట్ట అవటం అనేది చాలా సహజం ఏదో కొద్దిగా జిగుర్లా రావటం అనేది సహజం దాన్ని అసహజంగా పరిగణించకూడదు ఎవరికైతే తెల్లబట్ట పెరుగు కుదుపల్లా మజ్జిగల దురదతో వాసనతో అధికంగా ఉంటుందో దాన్ని తెల్లబట్ట కింద పరిగణించాలి ఈ తెల్లబట్ట ఉన్న వాళ్ళకి బెండకాయలో ఉండే విశిష్టమైన పోషక విలువల వల్ల తరచుగా తెల్లబట్ట రాకుండా నివారిస్తుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఐదు కాలేయంలో మద్యము సేవించే వారికి కొవ్వు చేరుతుంది ఈ మధ్య కాలంలో మద్యము సేవించని వారికి కూడా కాలేయము లివర్లో కొవ్వు చేరుతా ఉంది పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు కాలేయములో ఫ్యాటీ లివర్ అని వస్తుంది అంటే కొవ్వు చేరింది అని దీని గురించి ఏమి గందరగోళానికి ఆందోళనకు అవలసిన అవసరం లేదు ఇటువంటి కాలేయ సమస్యలు కాలేయంలో ఫ్యాటీ లివర్ కొవ్వు చేరినప్పుడు బెండకాయి ఆ కాలేయాన్ని బాగా పనిచేసేలా చేసి కొవ్వును కూడా కరిగేలా చేస్తుంది ఇక దీంట్లో అమూల్యమైన పోషక విలువలు ఉన్నాయి విటమిన్ ఏ ఉంది జింక్ ఉంది కాపర్ ఉంది పొటాషియం ఉంది థయమిన్ అనే విటమిన్ బి వన్ కూడా ఉన్నాయి ఈ పోషక విలువల యొక్క ప్రభావం వల్ల వెంట్రుకల యొక్క సౌందర్యం మెరుగుపడుతుంది వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మహిళల్లో అయితే పొడుగ్గా ఉంటాయి వెంట్రుకలు రాలేవాళ్ళు బెండకాయ కూర తినటం వల్ల వెంట్రుకలు రాలటం ఆగిపోతాయి కొంతమంది చాలామంది వెంట్రుకలు రింగులు రింగులుగా ఉండాలి కర్లీ హెయిర్ కావాలని కోరుకుంటారు ఆ విధంగా కేశ సౌందర్యము కాపాడటానికి బెండకాయ ఒక వరం లాంటిది ఏడు విటమిన్ ఏ ప్రభావం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది రేజీకటి రాకుండా నివారిస్తుంది సూర్యరశ్మిలో ఉండే అల్ట్రావైలెట్ కిరణాల ప్రభావం వల్ల కంటి చూపు మందగించకుండా నివారిస్తుంది ఎనిమిది ఈ బెండకాయలో ఉండే విటమిన్ ఏ ప్రభావం వల్ల చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుతుంది చర్మము కాంతివంతంగా ఉంటుంది మెలమెలా మెరిసిపోతుంటుంది అందంగా తయారవుతారు చర్మము నున్నగా ఉంటుంది ముఖం కళగా ఉంటుంది ముఖం మీద మొట్టిమలు రావు ఒంటి మీద ఎక్కడ మచ్చలనే ఉండవు ఒంటి మీద పొక్కులు గుల్లలు సగ్గడ్డలు గజ్జి తామర లాంటి ఆరోగ్య సమస్యలు చర్మ సమస్యలు రాకుండా నివారిస్తుంది ఇంకా తొమ్మిది మూత్రపిండాల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది మూత్రపిండాలు సమర్థవంతంగా శరీరంలో రక్తంలో ఉండే విష పదార్థాలను వృధా వ్యర్థాలను మూత్రము ద్వారా విసర్జింపజేయటానికి బెండకాయ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది మూత్రంలో చీము కణాలు లేకుండా నివారించటానికి మూత్రములో తరచు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి మూత్రపిండములో రాళ్ళు రాకుండా నివారించడం ఇన్ని విధాల మూత్రపిండాల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది షుగరు ఒక ఐదు సంవత్సరాలు దాటి ఉన్నప్పుడు షుగరు ప్రభావం వల్ల మూత్రపిండాల పనితీరు మందకొడిగా ఉంటుంది షుగర్ వల్ల మూత్రపిండాలు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితిని వైద్య పరిభాషలో డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు ఎవరైతే ట్యాబ్లెట్లు ఇన్సులిన్ను క్రమంగా వాడకుండా ఆహార నియమాలు పాటించకుండా వ్యాయామం చేయకుండా ఈ షుగర్ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తారో వారికి మూత్రపిండాలు పాడయ్యే అవకాశం ఉంటుంది పది బెండకాయల వల్ల నరాల పట్టుత్వానికి దోహదపడుతుంది నరాల బలహీనత వల్ల అరిచేతులు అరికాళ్ళు మంటలు తిమ్మెర్లు కరెంటు షాక్ కొట్టినట్టు ఉండటం జరుగుతుంది ఈ బెండకాయల్లో థైమిన్ విటమిన్ బి వన్ ఉండటం వల్ల నరాలు పట్టుత్వానికి దోహదపడుతూ ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారికి షుగర్ ఉన్న వాళ్ళకి అరిచేతులు అరికాళ్ళు మంటలు ఎక్కువ ఉంటాయి తిమ్మిరలు ఉంటాయి స్పర్శ కోల్పోతారు వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన బెండకాయ ఎంత ఎక్కువ వాటితే అంత మంచిది ఫ్రై రోస్టు ఏపుడు వీటికి దూరంగా ఉంటూ పులుసు కూరని బెండకాయని చింతపండు పులుసు వేసి పులుసు కూర వండుకోవటం శ్రేయస్కరం ఆరోగ్యకరం కానీ మనం ఎక్కడికి వెళ్ళినా అశుభ శుభ కార్యక్రమాల్లో బెండకాయని ఫ్రై చేసి వడియల్లా పెడుతుంటారు అదేదో నాలుకకు రుచికి మాత్రమే పనికి వస్తుంది కానీ పూర్తిగా నూనెలో ముంచి వేయించటం వల్ల పోషక విలువలన్నీ కూడా నిర్వీర్యమై నశించిపోతాయి